నమస్తే అండి. సో అర్జెంట్ అమౌంట్ అంటే మనకి అత్యవసరంగా ఫీజుల విషయం ఆల్ ఆఫ్ సడన్ గా ఫోన్లు వస్తూ ఉంటాయి, అర్జెంట్ గా ఫీజు కట్టాలి, మన బ్యాంక్ లో బ్యాలెన్స్ ఉండదు, అలా చాలా అర్జెంట్ గా హాస్పిటలైజేషన్ అవుతూ ఉంటారు, అర్జెంట్ గా అమౌంట్ కావాలని అనుకుంటూ ఉంటారు. ఇలా రకరకాలుగా ఈ అర్జెంట్ అమౌంట్ కావాలి అన్నప్పుడు ఏమైనా టెక్నిక్స్ ఉన్నాయా అది ఫాలో అవడం వల్ల? అర్జెంట్ బ్రహ్మాండం ఉందండి, ఉంది ఉంది అంటే ఉంది, లేదు లేదంటే లేదు, వచ్చింది వచ్చింది అంటే వచ్చేస్తుంది. మూడు పట్టుకోండి చాలు, జీవితంలో వెళ్ళిపోతారు. ఉన్నట్టు నటించు, వచ్చిందంటు చెప్పు, లేనట్టు మన జీవితంలో లేదు, జరిగే తీరాల్సిందే. అది నటించడమే జీవితం, నటనే అండి మన జీవితం. నువ్వు అందంగా ఉండాలని నటించినావంటే అందంగా తయారవుతారని ఉంటుంది నీ మైండ్. నిన్ను తయారు చేసేది ఎవరు? నీ ఇన్నర్ మైండే. ఓ ఇలా ఉండాలనుకుంటున్నా కూడా దానికి సంబంధించిన అవకాశాలు ఏర్పరచుకుని తయారు చేస్తుంది. కాబట్టి ఇప్పుడు అర్జెంటుగా ఒక ఫీజు కట్టాలా, లేక ఎవరికైనా ఇవ్వాలా, ఏదో ఒక దానికి నీకు అర్జెంట్ కావాలి, ఒక 50,000 కావాలా, 1,00,000 కావాలా, 10,000 కావాలి, 20,000 కావాలి అనేది ఉంటుంది. ఇది ఆల్రెడీ ఎన్నో వీడియోల్లో చెప్పాను ఎన్నో మందికి, కానీ చాలామంది చూడడం తెలియదు అనమాట. యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఏదో చూసుకుంటే వారు వచ్చిందని చూస్తారు, ఎలా పోయి చూడాలని కూడా తెలియదు. తెలిసిన వాళ్ళ దగ్గర ఇస్తే చూపిస్తారు, లైక్ కొట్టి షేర్ సబ్స్క్రైబ్ చేస్తే ప్రతి వీడియో వాళ్ళకే వస్తుంది. అందువల్ల అది ఎక్కడ ఉండే తోసుకుంటూ పోతే ఎన్నో వీడియోలు వస్తాయి. కాబట్టి అర్జెంటుగా డబ్బు కావాలన్న వాళ్ళు మర్రి చెట్టు, వృక్షం లెక్కల పెద్ద వృక్షం ఏదండి, మర్రి అమ్మ మన తల్లి, ఆ తల్లి దగ్గరికి వెళ్ళాలి. ప్రతిరోజు వెళ్ళాలి, ఒక 3 రోజులు వెళ్ళాలి. 8 రోజులు వెళ్ళాలి, 3 రోజులు వెళ్ళాలి. ఎవరితో మాట్లాడుకుంటే వీలైనంత వరకు పోయేదానికి ట్రై చేయండి. మీరు పోతున్న కోరిక మీద మాత్రం దృష్టి ఉండాలి. పోతా వీడు అక్క వచ్చినాడా శనాయన వచ్చినాడా వాడితే వీడితో 2 గొడవలు పెట్టుకొని పరిగ్రాని మాట్లాడితే మాట్లాడేసి నువ్వు బాడు పోయి చేస్తే ఏమొస్తుంది? అందుకే చెప్పాను, మాట మైండ్, మైండ్ ఆలోచన విధానమే, నీ ఆలోచనే డబ్బు, నీ ప్రవర్తనే డబ్బు, నీ మాటే డబ్బు అన్నది ఇదే. ఆ మైండ్ని మొత్తాన్ని డబ్బులో ఒకలా దించాలి మనం. నిద్రలేయండి, ఎవరితో వీలైనంత వరకు మాట్లాడుకుంటే. సార్ నిద్రలేయమన్నారు, 4 గంటలకు వెళ్ళాలన్నా 6 గంటలకు వెళ్ళాలన్నా టైమింగ్స్ అడుగుతారు. పొద్దు తెల్లారిన తర్వాత కూడా పోండి, కానీ ఎవరితో మాట్లాడుకుంటూ పోండి, వీలైనంత వరకు పోండి. మర్రి చెట్టు దగ్గరికి పోండి, పోయేటప్పుడే చీమలకు ఆహారం తీసుకెళ్ళండి. చీమలకి ఆహారం, ఆ చీమలు ఏమేమి తింటాయి, ఏదో కలిసి బియ్యపిండి, బియ్యము లేక శనగలు, పప్పులు, బెల్లము ఏదో ఉంటాయి, చక్కెర ఏదో కొద్ది తీసుకొని పోండి. నేరుకు వెళ్ళండి ఒక పెద్ద చెట్టు దగ్గరికి వెళ్ళండి. సార్ నా ఇంటి పక్కన చిన్న మొలక కూడా, సార్ మొలక దగ్గర ఎందుకు పోతారు? వేర్లు ఇటు భూమి పైన పోతుంటాయి, పెద్ద చెట్టుకి మాత్రం పోతాయి. భూమి పైన లావు లావుగా కింద పాగలాడ్డా అంటే బలం సైడ్ సపోర్ట్ ఇస్తూ పోతూ ఉంటాయి. భూమి పైన అటువంటి శిఖర దగ్గర, చెట్టు దగ్గరికి పోండి. ఆ చెట్టు ముందు ఉంటుంది, మేము ఎట్లా కూర్చోవాలని కూడా అడతారు. నార్త్ ఫేస్, ఉత్తరం ఫేస్, మన సబ్జెక్ట్లో ఉత్తర దక్షిణ ధ్రువాలు ఆకర్షించబడతాయి. కాబట్టి ఉత్తరం తిరిగి కూర్చో, పట్టుకో ఆ చెట్నే, పోయి నేరుకి పోయి పట్టుకునేసి అమ్మా నిన్ను నేను మనస్ఫూర్తిగా నమ్మి వచ్చున్నానని గట్టిగా చెప్పు. సార్ పక్కన మనుషులు ఉంటారు సార్, ఏమని అనుకుంటారేమో సార్, వాడు ఎలా అనుకుంటాడు, వీడు ఎలా అనుకుంటాడు, వాడు ఏమనుకుంటాడు అంటే మనం ఇక్కడే ఉంటాం, ఇక్కడే ఉంటామండి. ఎవరు ఏమనుకుంటాడు ఐ డోంట్ కేర్, మనకి ఎవడు ఏమనుకున్నా లేదు. మనం ఎదగాలి అన్నప్పుడు వాడు ఏమనుకుంటే మనకి ఎందుకు, అంతే కదా. ఇప్పుడు నన్ను పిచ్చోడు అన్నారు ఒకప్పట్లో, మెంట్లోడు అన్నారు, లూస్ అన్నారు. ఎందుకు అన్నారంటే విశ్వమా నేను నిన్ను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను, విద్య పైన భారస్తుంటాను. చూసి వాళ్ళ గ్రామంలో ఏమనుకుంటారా, వీడు ఏదో మెంటల్ అయిపోయింది, వీడికి బాగున్నారు అనుకుంటారు. ఐ డోంట్ కేర్ అన్నాను, పట్టించుకోలే. ఇప్పుడు నన్ను మంత్రం కూడా అంటారు, డబ్బు మంత్రం విశ్వ మంత్రం ఉంది కదా, వాళ్ళ అని మంత్రం వేరే మంత్రం. కాబట్టి ఆ మరిచడి దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి గట్టిగా చెప్పండి, ఎవరిని పట్టించుకోకండి, మిమ్మల్ని మాత్రం పట్టించుకోండి. నేను మనస్ఫూర్తిగా నమ్ముచ్చున్నాను, నా కోరిక నెరవేర్చమ్మా అని గట్టిగా చెప్పేసి ఉత్తరం నీ ఫేస్ పెట్టి ఆ వేలును గట్టిగా చేతిలో పెట్టుకొని ధ్యానంలో దిగు. అట్టే కళ్ళు మూసేయి, కూర్చునేసి నువ్వు ఏదైతే అనుకొని పోయినావో అది జరిగినట్టు, నీకు ఇచ్చేసినట్టు, నీకు వచ్చేసినట్టు, ఆ కోరిక నెరవేరిపోయినట్టు. ఎంతసేపు అంత టైం కూడా వద్దు నీకు, అక్కడ టైంతో కూడా పని లేదు. మర్రి చెట్టు వేరుని పట్టుకో, ఎస్ ఆ వేరు కింద పొగిల భూమి పైన పోతుంటుంది, దాన్ని పట్టుకో. పట్టుకునేసి కాళ్ళు మూసుకొని ధ్యానంలో ఊహించు, ఆ డబ్బు ఇచ్చేసినట్టు, నీకు వచ్చేసినట్టు, ఆ కోరిక నువ్వు ఏదైతే ఫీజు కట్టాలన్నా లేక ఎవరికి ఇవ్వాలన్నా లేక నువ్వు ఏది కొనడానికి అనుకున్నావా వచ్చేసినట్టు డ్రీమ్ పట్టించు. పట్టించేసి అక్కడ లేచి మళ్ళీ హ్యాపీగా ఒక భూదేవికి ఒక నమస్కరించుకొని అమ్మకి నమస్కరించేసి చెట్టు చుట్టూ ఆ చీమలకి ఎత్తిపోయిన ఆహారాన్ని చల్లేసి వచ్చి అక్కడ చీమలు ఉన్నాయా నీకు వద్దు, చీమలు నువ్వు ఇంటి ముందు కూడా టేచ్ చూడు, కొంచెంసేపటికి వచ్చేస్తాయి. విశ్వశక్తితో కనెక్ట్, జీవరాశులు జంతువులు అన్నీ అది ఆటోమేటిక్గా అక్కడ ఉంది ఆహారం పోరని దాని మైండ్ ద్వారా తెలుసు. వచ్చింటాయి, వచ్చాయి, నేరుగా వచ్చేసే నీ పని నువ్వు చేసుకో. ఇలా 3 రోజులు చేయాలి. సార్ 2 రోజులు చేసినాను సార్, 3వ రోజు ఇబ్బంది అయింది సార్ అని అంటే జరగదు. 3 రోజులు చేయాల్సిందే, 3 రోజులు ఇలాగనే చేసినామంటే ఖచ్చితంగా నెరవేరుతుంది. ఫీడ్బ్యాక్ లను చూడొచ్చు. ఎన్ని రోజుల్లో నెరవేరుతుంది? 3 రోజులు, 2 రోజులు కూడా నెరవేరిపోయింది, 1 రోజుకు కూడా నెరవేరిపోయింది, కొంతమందికి వారం నెరవేరిపోయింది, 2 వారాలు కూడా పడుతుంది. నీకు నువ్వే కారణం దానికి, అంత నీ మైండే, నీ ఆలోచనే. ఏదైనా బలంగా పడితేనే అది బలంగా వస్తుంది. కాబట్టి నా క్లాసులో ఉన్నాయి చూడండి,
అప్పులు బాధలు ఉన్నాయని ఇంట్లో ఉంటే ఎన్నాళ్ళు తీరేది, ఒక్కసారి విశ్వమణిని కలవండి మీ జీవితాన్ని మార్చిస్తా నేను చెప్పే చెయ్యి సింపుల్. నా జీవితం మారింది, ఎంతో మంది జీవితం మార్చిన గొప్ప వ్యక్తిని అవుతుంది కాబట్టి ఇలా పాటించండి, ఇలా నీ కోరిక సింపుల్ గా నెరవేరిపోతుంది. నేను చాలా సులభంగా సంతోషంగా ఆనందంగా ప్రకృతి దగ్గర పోయి నేను చాలా సులభంగా టెక్నిక్ పాటించి నేను అనుకున్న డబ్బుని చాలా సులభంగా పొందినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ రవర్, థ్యాంక్ యూ మనీ.